సీతాదేవి ముందు వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే రాముడు వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి ఉంటే వైదేవ్యం అనుభవించాల్సిందే కదా. అలాగే రుక్మిణి ఆ మాటకు వస్తే కృష్ణుని భార్యను అనుభవించలేదా? రుక్మిణీదేవి మొదలైన వాళ్ళు వైదవ్యాన్ని అనుభవించలేదు. కొంతమంది అగ్ని ప్రవేశం కూడా చేశారు. భాగవతంలో ఉన్నదే. ఆ కాలం పద్ధతులను బట్టి వాళ్ళు చేసేసారు. క్షత్రియ స్త్రీ ఇలా ఉంటారు అలాగే ఉన్నారు. మరి ఆ బాధ వాళ్ళకి తప్పిందా? ఇవి ఏవి పార్వతీదేవికి లేవు, సమస్య లేదు. అదే పురుషుడు, అదే స్థూల రూపం. అందుకే శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో చాలా గొప్పగా చెబుతారు చమత్కారంగా. నీ అంతటి పతివ్రత మానవ స్త్రీలు కాదమ్మా, దేవతా స్త్రీల్లో కూడా కనపడరు. ఎందుకంటే కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయక శ్రీయోదే వ్యాకోవా నభవతి పతి కైరపిధనై మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుజాభ్యామాసంగక కురవకతరోరప్యసులభక. చాలా చమత్కారంగా చెబుతారు. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయక. కళత్రం వైధాత్రం, వైధాత్రం అనే శబ్దం ఎలా వచ్చింది? విధాతృ శబ్దాన్ని వచ్చింది. విధాతృ అంటే విధాత, బ్రహ్మదేవుడు. కళత్రం వైధాత్రం అంటే విధాత యొక్క భార్య సరస్వతీదేవి. కతి కతి భజంతేన కవయక. సరస్వతీదేవి పూర్తిగా బ్రహ్మభార్య అనడానికి లేదమ్మా. ఎందుకంటే ఆవిడ తప్పేం లేదు కానీ, బ్రహ్మగారి తప్పు లేదు కానీ, లోకుల తప్పు ఉంది. ఎందుకంటే మా బోటిగాళ్ళైన కొంతమందిని, పండితులని, కవులని, సహస్రావధానాలు చేసిన వాళ్ళని, వీళ్ళని సరస్వతి వల్ల పుడండి అనేటువంటివి ఉన్నాయి, అన్న సందర్భాలు ఉన్నాయి. మాకు అటువంటి బిరుదులు వస్తే మేము ఒప్పుకోం, తెలుసిన వాళ్ళం కాబట్టి. కానీ పూర్వం ఇచ్చారు కొంతమందికి, సరస్వతి మనోహరుడు, సరస్వతి వల్లభుడు. కాకినాడలో ఒక ఆయనకి పని కట్టుకుని కొంతమంది ఒక మతాన్ని ఆక్షేపించడం కోసం సరస్వతి వల్లభుడు అని బిరుదు ఇచ్చారు. ఇంకో మతం వాళ్ళకి వెంటనే కోపం వచ్చి మేరీ వల్లభుడు అని వీరు బిరుదు ఇచ్చారు. దెబ్బ బెదవు గొడవ అయిపోయింది ఒక 40 ఏళ్ల క్రితం. వారు బిరుదు వారు ఉపసంహరించుకున్నాక వీరి బిరుదు ఉపసంహరించుకున్నారు. కానీ లోకంలో ఉందా లేదా? వల్లభుడు అంటే అక్కడ ఉద్దేశం సరస్వతి వరించింది అంటే జ్ఞాన సంపద ఆయన్ని వరించిందని. కానీ మరి ఇంకో అర్థం వస్తుందా లేదా? వల్లభుడు అనే మాట భర్తగా వాడాలి, అందరికీ ఎలా వాడతారు? అందుకే అటువంటి సంప్రదాయాలను మనం గౌరవించాలి. వేదిక మీద ఎప్పుడు ఎవరికి దండ వేసినా మగవాళ్ళు మగవాళ్ళకే వెయ్యాలి, ఆడవాళ్ళు ఆడవాళ్ళకే వెయ్యాలి. వేస్తే తప్పే ఉండని మాట్లాడద్దమ్మా, అసలు సంప్రదాయం కాదు. అంత మాట్లాడక, చెప్పినట్టు చెయ్యి. ప్రతిదాన్ని వ్యతిరేకించడం ఏమైనా గొప్పతనమా? స్త్రీ పురుషుడు మెళ్ళో దండ వేయడం అనేది మనకి సందర్భాల్లో వివాహాల్లో జరుగుతుంది. ఏ తల్లి కొడుకు మెళ్ళో ఎంత ముద్దు వచ్చినా దండ వేయదు. కొడుకే కదా అన్నది, దండ వేయదు. దండలు వేయడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి. సన్మానం చేసినప్పుడు వేస్తారు, పెళ్ళి అయినప్పుడు వేస్తారు, ఇక మూడోసారి మొత్తం ఊరే బయటికి తీసుకెళ్ళేటప్పుడు వేస్తారు. ఆ పడిన దండలు వాడికి తెలియదు. అప్పుడు ఎవరైనా వేయచ్చు.